అందమైన వస్తువులు ఆకట్టుకునే అలంకరణ సామాగ్రి. అడవిలో దొరికే వెదురుతో అద్భుతమైన కళాకృతులను సృష్టిస్తూ ఆహో అనిపిస్తున్నాడు ఆదిలాబాద్ వాసి. వెదురు కరళే ముడిసరుకుగా ఆయన చేస్తున్న ప్రయోగాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. సోఫా సెట్, డ్రెస్సింగ్ టేబుల్, ఇంట్లో సీలింగ్, తలకు ధరించే టోపీ, చొక్కాలు తగిలించే కొయ్య, ఇలా ప్లాస్టిక్ రసాయనాలతో తయారు చేసే ఎన్నో ఉపకరణాలను వెదురుతో రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నాడు ఆదిలాబాద్లోని శాంతినగర్ కు చెందిన కిరణ్. చిన్నప్పటి నుంచి అందరికీ భిన్నంగా ఆలోచించే మనస్తత్వమే ఆయన్ను కళాకారుడిగా మలిచింది. మన రాష్ట్రంతో పాటు అస్సాం నుంచి తెప్పించే వెదురుతో ఎన్నో కళాకృతులను రూపొందించేలా చేసింది. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు మొదలుకొని ప్రకృతి ఒడిలో కూర్చున్న అనుభూతిని పంచే వెదురు ఇంటి నిర్మాణం వరకు అలవోకగా రూపొందించడం కిరణ్ ప్రత్యేకత. స్వతహాగా నేర్చుకున్న వెదురు హస్తకళనే జీవనాధారంగా మార్చుకుని కిరణ్ రూపొందించిన కళాకృతులు మంచి ఆదరణ పొందాయి. కావాలంటే మొత్తం ఇంటిని వెదురుతోనే నిర్మించి ఇస్తానని చెప్పే ఈ యువకుడు హైదరాబాద్ సహా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో తన కళా వైభవాన్ని చాటుతున్నాడు. ప్రభుత్వం తోడ్పాటునందిస్తే రాష్ట్రానికి గుర్తింపు వచ్చేలా కళాకృతులు తయారు చేస్తానని చెబుతున్నాడు. వెదురు వాటర్ క్యూర్ చేసి మనం తాగొచ్చు కూడా. దీన్ని దాంట్లో బొగ్గు వేసేస్తే ఇది వాటర్ పొంటింగ్ కూడా అవుతుంది, వాటర్ ఫిల్టర్ కూడా అవుతుంది. తాగొచ్చు, తాగడానికి హెల్త్కి కూడా బాగుంటుంది. దీన్ని మేము దాదాపు 2 నెలలు మాకు పడ్డది. దీన్ని 1 లక్ష రూపీస్ ఖర్చు వచ్చింది. మన తెలంగాణ వెదురు బ్యాంబూస్ ఉన్నాయి, దీంట్లో అందరికి ఉపాధి దొరుకుతుంది. ఇట్లాంటివి తయారు చేసుకుంటే అందరి అని నేను ఇట్లాంటిది ఒకటి తయారు సారు మన జోగి ప్రేమేంద్ర స్వార్ ద్వారా నేను ఇది తయారు చేశాను. ఆర్డర్ ఇచ్చిన మేము బాంబు హౌస్, బాంబు రెస్టారెంట్స్, మళ్ళా వాటర్ పెయింటింగ్స్ ఇలాంటి ఎన్నో ఒక 1000 రకాలైన ఆర్టికల్ మేము చేస్తాము. తాజాగా ఆదిలాబాద్ శాంతినగర్ లోని సాయిబాబా ఆలయం ఎదుట జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెదురు వాటర్ ఫౌంటైన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ చిన్న ఇంటిలాంటి నిర్మాణంలోంచి నీళ్లు తోడుతున్న విధానం, అదే నీరు బొంగుల ద్వారా శుద్ధి అవుతున్న తీరు ఆకట్టుకుంటోంది. ఆదిలాబాద్ పురపాలక పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వెదురుతో కొన్ని కళాకృతుల ఏర్పాటుకు మున్సిపల్ యంత్రాంగం ఆలోచన చేస్తోంది. నైపుణ్యాన్ని అందులో ఉంటుంది, నైపుణ్యాన్ని వెలికితీయాలని ఉద్దేశంతో అందరిని గుర్తించాలని ఉద్దేశంతో ఇక్కడ ఫౌండేషన్ జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మరి చాలా ఆకర్షణగా నిలుస్తుంది. మరి రాత్రి వేళల్లో అయితే చాలామంది ఇక్కడ వచ్చి మరి సెల్ఫీలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి చైనా వస్తువులను బ్యాన్ చేయాలని అంటున్నాం కాబట్టి మేము కూడా ఇంకా ఇలాంటి ఏదైతే ఇంకా మెయిన్ టెంపుల్లో కానీ ప్రాంతాల్లో కానీ ఏర్పాటు చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. మా మున్సిపాలిటీ తరఫున కూడా ఏదైనా ఇంకొక మంచి వెదురుతో కూడినటువంటి ఒక కళాకృతిని చేయాలని కూడా మేము కూడా భావిస్తున్నాం. దేనికైనా కళాత్మకత దృష్టి ఉండాలి, అంతకంటే ముందే కష్టపడే గుణం ఉండాలి. అప్పుడే చేసిన పనికి గుర్తింపు వస్తుంది, 10 మందిలో ఆదర్శంగా నిలుపుతుంది. కిరణ్ చేస్తున్న వెదురు కళాకృతుల కల్పన పని కూడా అదే కోవలికి వస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.